పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వతంత్రం వస్తే, ఆగస్టు 1 నాడు మాదిగలకు మాదిగ ఉపకులాలకు స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాను. మాదిగలు మాదిగ ఉపకులాలకు స్వతంత్రం నిన్న ఆగస్టులో వచ్చింది, ఆగస్టు 1 నాడు వచ్చింది. మాకు 15 ఆగస్టు రాలే, 70 ఏళ్ళు మాకు స్వతంత్రం లేదు. అంధకారంలోకి నెట్టేశారు. దేంట్లో కూడా మాకు జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు తొక్కేశారు. కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, నేను వారికి వాస్తవంగా చెప్తున్నాను, నాకు కొంత మనోవేదన ఉండే. ఎందుకు తప్పెవరిదన కానీ పార్టీలో మరి ముఖ్యంగా ఎంపీ సీట్ రాలేదు, ఎమ్మెల్యే సీట్ రాలేదనే బాధ నాకు విపరీతంగా ఉండే. ఈ కాలంలో కూడా ఈ పరిస్థితి ఉందే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రకటించిందో, వెంటనే ఆ క్షణమే అసెంబ్లీలో ఏబీసీడి వర్గీకరణ అమలు చేస్తా భారతదేశంలో ఎవరు చేయకముందు మొట్టమొదట చేతీర్తా అని చెప్పినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి సందర్భంగా మాదిగల తరఫున వారికి చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్న వయసులో పెద్దవాడిని అయినా నా జాతి ముఖ్యం. చాలా సంతోషం. ఎవరు కూడా ప్రకటించలే వాస్తవంగా ఆ రోజు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాదిగల తరఫున నిలబడి కొన్ని పొరపాట్లు జరిగినాయని ఆయనకు కూడా తెలుసు. కానీ దీన్ని రెక్టిఫై చేస్తే మాదిగలు బతుకుతారు అనే ఒక అభిప్రాయం కింద మానవత్వంతో వారు ప్రకటించారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వారి ప్రకటన జాతి మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చింది. జాతి మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంబడి నిలబడటానికి సిద్ధంగా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పట్ల నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ మాదిగ జాతి నాయకుడిగా, పేదవర్గాల నాయకుడిగా, ఇంతకంటే మాకు కావాల్సింది కూడా ఏం లేదు, మేము కోరుకునేది కూడా ఏం లేదు. ఇంతకాలం మేము ఫైట్ చేసేది కూడా మాకు సమానత్వం కోసమే మేము ఫైట్ చేశాం. మాకు కూడా ఉండాలి, అవకాశం ఉండాలనే దాని కింద మేము ఫైట్ చేశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా, వారే స్వయంగా వచ్చి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను, వర్గీకరణను అన్ని విషయాల్లో కూడా అమలు చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, లేకపోతే ఇతర ఉద్యోగాలను కానీ వర్గీకరణను అమలు చేస్తాం, దాంతో కలిపి అమలు చేస్తామని చెప్పడం, అన్నిట్లలో కూడా ఏబీసీడీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం, ఇంతకాలం జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషకరం. రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మాదిగల తరఫున వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు మేము రుణపడి ఉంటామండి. రాజకీయాలు అవసరం లేదు అన్నిటికీ, మానవత్వం కూడా అవసరం, ఒక చరిత్ర అవసరం. మీకు ఒక చరిత్ర వస్తుంది ఇది అమలు చేస్తే. రేవంత్ రెడ్డి గారికి ఒక నూతన చరిత్ర వస్తుంది. బలహీన వర్గాల నాయకుడు, ముఖ్యమంత్రి పదవి ఎల్లకాలం ఉండదు, మంత్రి పదవులు ఎల్లకాలం ఉండవు, ఎవరు ఎల్లకాలం ఉండరు. కానీ చరిత్ర, చరిత్ర మీకు, చరిత్ర మీకుంటుంది. మాదిగలందరినీ పక్కన నిలబడతాం, ఏకధాటిగా నిలబడతాం. అది కూడా చెప్తున్నా, నువ్వు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలనుకున్నా అన్నేళ్ళు మాదిగలని పక్కన నిలబడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. 80 లక్షల మంది ఉన్నాక పార్టీకి ఏమవుతుంది, ప్రభుత్వానికి ఏమవుతుంది? అసలు రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో ఏదో చెప్పినని వెనుకకు పోవాల్సిన అవసరం లేదు. వెనుకకు పోద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీకు కావాల్సింది ప్రజాబలం. ప్రజాబలం ఇక్కడ మాదిగ జాతి తెలంగాణలో 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందిని మీరు ఓన్ చేసుకున్నారు ఆ రోజు ఆగస్టు 1 నాడు.
ఎంతో బాధతో ఉన్న నేను ఎంత సంతోషంగా నేను మాట్లాడుతున్నానో రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి. మీరు భయపడవలసిన అవసరం లేదు, చరిత్రకారుడిగా నిలబడండి. మీరు కూడా ఒక పెద్ద మాదిగా పేరు తెచ్చుకోండి. పేదోళ్ళ నాయకుడు అంటే పేరండి, మిగతాది ఏం చెప్పినా పేరు రాదు, గౌరవం రాదు. ఎవరైనా ఇంత చక్కగా అమలు చేసిండు అంటే రేవంత్ రెడ్డి గారు అమలు చేసినని ఈ పేద వర్గాల నుంచి మాదిగలంతా చెప్తే అది ఎంత గొప్ప విషయం. అది భారతదేశానికే మీరు ఆదర్శవంతమైన చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు. భారతదేశానికే రేవంత్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైనటువంటి చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు. మిగతా ఏ లెక్క చేయరు. మాకు కావాల్సింది వర్గీకరణ. వర్గీకరణ అంటే కూడా మాదిలకేదో అనవసరమైన అవసరం లేదు. మాకు మా జనాభా ప్రాతిపదిక మాత్రమే మాకు అమలు చేయండి. మాల సోదరులకు ఇవ్వాల్సింది మాల సోదరులకు ఇవ్వండి, మాదిగోళ్ళకి ఇవ్వాల్సింది మాదిగోళ్ళకి ఇవ్వండి, ఉపకులాలకు ఇవ్వాల్సింది ఉపకులాలకు ఇవ్వండి. అంతేకాదు ఎవరు నష్టపోకుండా చూడండి. దాంట్లో వేరే అభిప్రాయం లేదు. ఒకరి సొమ్ము మాలోళ్ళకు రావాల్సి, ఎవరు మనం మేలు చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఉండాలని నేను వారిని కూడా అడిగాను. నేను వారు కూడా చెప్పారు అన్న ఎట్ట చెప్తే అట్లా, దాని విషయంలో వేరే తేడా లేదని కూడా చెప్పారు. మన వ్యక్తిగతంగా ఆలోచన లేదున్నా జాతి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాలని చెప్పారు. నేను మొన్న మందకృష్ణ మాదిగ వచ్చిన రోజున ఆ యొక్క ర్యాలీలో ఆ బహిరంగ సభలో కూడా వేలాది మంది ముంగడ కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చప్పట్లు కొట్టించారు. నేనెవరికి తల వచ్చే మనిషిని కాదు, నా నిర్ణయంలో తేడా ఉండదు. రేవంత్ రెడ్డి గారు మామూలు నిర్ణయం తీసుకోలే, మా అందరికీ ఉపయోగపడే, మా జాతులకి తరతరాలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నాక మాకెందుకు రాజకీయాలు. రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకే మా ఎమ్మెల్యేలు కానీ మా వర్గాలన్నీ కూడా కలిసి మీరు ఆర్డినెన్స్ ఇచ్చిన తెల్లారి నుంచి రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని అన్ని జిల్లాల్లో విజయోత్సవ సభలు పెడతాం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తీర్మానాలు చేస్తాం. అవసరమైతే పట్టణానంత జనాన్ని 80 లక్షల మందిని హైదరాబాద్ తరలిస్తాం. రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కనివీనగిన రీతిలో వారిని సన్మానం చేసుకుంటాం, వారికి అభినందనలు తెలియజేస్తాం. మా జాతి యొక్క నమ్మకం ఏందో వారికి కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ